ఓట్లైపోతే సంగతి చూస్తా ఈ బెదిరింపులు చూస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి ఏపీలో పంచాయతీ ఎన్నికలు రెండో ఫేజ్లు, తెలుగుదేశం పార్టీ కొంత మేమేదో గెయిన్ చేసామని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటుంది, ఓకే, దాని గురించి కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ రకమైన రిజల్ట్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రధానమైన చర్చ, పరిషత్ ఎన్నికలు పాత నోటిఫికేషన్ ప్రకారం జరగాల, కొత్త నోటిఫికేషన్ ప్రకారం జరగాల, అసలు ఇప్పుడు జరుగుతాయా లేదా అనే అంబిక్యూటీ ఉంది. మీ వర్షన్ ఏంటి తెలుగుదేశం పార్టీ నుంచి? ఇప్పుడు మీరు మూడు ప్రశ్నలు అడిగారు నరసింహరావు. ఒకటి, తెలుగుదేశం పార్టీ రెండో విడత ఫలితాలు వచ్చిన తర్వాత, రెండో విడత ఫలితాలు కనే కాదండి, రెండో విడత ఫలితాలు వచ్చిన తర్వాత సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది, ఆ సంబరాలు చేసుకుంటున్నారు. కారణం ఏమంటే, ఎన్ని దాష్టికాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని అరాచకాలు అక్రమాలకు పాల్పడి వాలంటీర్లను కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యేలు మంత్రులు ఏమైనా సరే 50 ఇళ్ళు మీకు అప్పు చెప్పాం, మీరు దున్నేయండి, మీరు దోకేయండి అని చెప్పినా కూడా ప్రజలు వాటిని అంగీకరించకుండా వాళ్ళకు ఎదురు తిరిగి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా కూడా నిలబడ్డారు. నాయకులు పిలిపిస్తా వచ్చారు ఇప్పటి వరకు, ఇప్పుడు ప్రజలు కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకం హర్షించదగ్గ విషయం. ఇది నేను అంటుంది కేవలం పంచాయతీ ఎన్నికల ఫలితాలకే కాదండి, రాజ్యాంగ పరిరక్షణకి, ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇదో మరో స్వతంత్ర పోరాటం లాంటిది. ఇప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నదానికి, రాచరికంలో ఉన్నదానికి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నదానికి పెద్ద తేడా ఏం లేదు. ఇందా పుల్లారావు గారు చెప్పినట్టు మమతా బెనర్జీ ఉదాహరణ తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ తీసుకున్నా, ఈ అరాచకాలు అనేటువంటి వాటికి ప్రజలు అంటే మరీ భయభ్రాంతులకు గురి చేసుకున్నారు. మీరు చూశారు కదా, నియోజకవర్గాలు ఏకగ్రీవాలు చేసుకున్నారు. నిన్న శ్రీకాళహస్తిలో 33 మంది సర్పంచుల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేశారో చెప్పకుండా వాళ్ళ నామినేషన్లని తిరస్కరించారు. కనీసం చెప్తే కోర్టు కన్నా వెళ్లే అవకాశం ఉన్న దాన్ని కూడా బయటకు చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఒక అరాచకం, ఒక చేతకాంతం, ఒక భయంలో నుంచి ఒక నియంతృత్వ పోకడ, ఆ భయం అంటే భయపెట్టి అణిచివేయాలనేటువంటి ఒక ధోరణి. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమై 1947లో ప్రారంభమైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాసరకు పోకడలు పోతా ఉన్నాడు. దీని పరిరక్షణ కోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓ ప్రజాతంత్ర ఉద్యమం నడుస్తా ఉంది, దానికి ప్రజలందరూ కూడా సమీకృతం అవుతున్నారు. అందుకోసం మేము సంబరాలు చేసుకున్నాం. వైసీపీ యొక్క రాచకాలని రెండో దఫలో కొంచెం ఎక్కువగా ప్రతిఘటించి నిలబెట్టగలిగాం. 40% దగ్గరగా 40% పైగా వైసీపీ అభ్యర్థుల ఓటమిని దాంట్లో చూశాం. కాబట్టి ప్రక్రియ ప్రారంభమైంది, బలపడుతుంది అనేటువంటి దాంతో సంబరాలు. మున్సిపల్ ఎన్నికలు వేరండి, గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి వాటిల్లో చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. అది అంశాలే కాదు, ఇప్పుడు మున్సిపల్ ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు 40% గెలిచారంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మేము 80% గెలిచామని చెప్తోంది, మీరు 10% గెలిచారని వాళ్ళు చెప్తున్నారు. ఎవరి నెంబర్లో అనుకున్నా, ఎందుకంటే ఇది పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎలక్షన్ కాదు కాబట్టి ఆ పరిస్థితి ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది పార్టీకి సంబంధించిన నంబర్ కూడా. అదేనండి, నేను చెప్తుంది అదేనండి. ఇందులో మీలాంటి పెద్దలు కానీ ఉండండి, పత్రిక లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ కూడా చాలా కళ్ళు ఉంటాయి, మీ అందరూ అబ్జర్వ్ చేయగలరు. వైసీపీ లాగా సజ్జల రామకృష్ణారెడ్డి లాగా బొత్స సత్యనారాయణ లాగా చెప్పుకోవాల్సి వస్తే మేము కూడా 80% చెప్పుకోగలం. ఎందుకంటే సింబల్ లేనటువంటి వాటిల్లో నేరుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్లే కావలి కావలి పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణ కాక ఉదయగిరి నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మా పార్టీకి సంబంధం లేదు, అతను పెట్టిన క్యాండిడేట్ తో మా పార్టీకి సంబంధం లేదు, మేము అతను వైసీపీ కాదు అని చెప్పి ఆ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించా మంత్రి. ఆడ క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఆడ జయచంద్రారెడ్డి గారు క్యాండిడేట్ని పెట్టుకొని గెలిపిస్తే, ఆ క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఇంట్లో సుధాకర్ అనే అతను ఫోటో వేసుకొని పెట్టుకున్నారు వీళ్ళ వెబ్సైట్ లో. సిగ్గుందా వీళ్ళకి ఏమన్నా చెప్పుకునేదానికి? ఇట్లాంటి ఉదాహరణలు కనుక మేము కూర్చొని తీయదలుచుకుంటే వాళ్ళ వాటిలో 50% వాళ్ళు వాళ్ళకి సంబంధం లేని క్యాండిడేట్లు ఫోటోలు పెట్టుకున్నారు. ఆ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఫీల్ అవుతుంది ఏంటంటే, కొంతమంది ఏదోలే మమ్మల్ని కూడా అధికారంలో గడుపుతున్నారు, ఏదో నేను ఆ గ్రామానికి మేలు చేయొచ్చు, ఏదో అధికారం అండగా ఉంటుంది అనేటువంటి దాంతో మౌనంగా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు తప్ప వాళ్ళంతా వైసీపీ పార్టీ యొక్క నాయకత్వాన్ని అంగీకరించి కాదు. నరసింహరావు గారు, సరే సరే, అది ఇప్పుడు మున్సిపల్లో తేలబోతుంది. అది ఎవరిది ఫేక్ నంబర్, ఎవరిది ఒరిజినల్ నంబర్ అనేది మీలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. ఎవరి చరిత్ర ఆధారంగానే కదా వర్తమానాన్ని భవిష్యత్తుని నిర్ణయించేది, గతంలో మనం ఏంటి అనేదే కదా. సూట్ కేసు కంపెనీల సృష్టి దగ్గర నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు, తిప్పిన మడుగులు, ఆ మడివ తిప్పిన తీరు, ఇవన్నీ వందలాది అంశాలు ఉన్నాయి. ఇప్పుడు డిబేట్ లో టైం చాలదు కాబట్టి చర్చలో గెలట్లేదు.
కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీ చెప్పే మాటలు నమ్మేవాడు ఎవడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవ్వరూ లేరు చెప్పుకోనిండి వాళ్ళు ఊరికే చెప్పుకుంటారు వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవడం తప్ప వాళ్ళు ఉపయోగం ఏమీ లేదు రెండోది మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పరిస్థితి వేరండి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి పట్టణ ప్రాంతాల్లో ఉండే అంశాలు వేరు అక్కడ ప్రభావితం చేసే అంశాలు వేరు చైతన్యవంతమైనటువంటి కొంచెం చదువుకున్నటువంటి ఇండివిజువల్ గా ఆలోచించేటువంటి అనేక అంశాలు పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లోకి వచ్చేసరికి వస్తాయి కాబట్టి ఎన్నికల్లో దాచబడండి పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరుగుతాయిగా తెలుసుకుందాం ఈ అధికారం మూడు సంవత్సరాలు ఉన్నా మూడు సంవత్సరాలు మూడు మాసాలు ఉన్నప్పటికీ కూడా ఇది బస్తీ మీద సవాలే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేటువంటి సమయం ఆసన్నం అయింది అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీకి సవాల్ చేసి చెప్తా ఉన్నాం మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా ఖచ్చితంగా చాటి తీరుతాం వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క ఫేక్ తనాన్ని అబద్ధపు తనాన్ని అబద్ధపు ఆలోచనల్ని మోసకరితనాన్ని పట్టణ ప్రాంతంలో ప్రతిబింబించే విధంగా రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి సరే మీ కాన్ఫిడెన్స్ అయితే పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏంటి ఏం జరగాలని కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీయే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటుంది ఏమంటే గత సంవత్సరం క్రితం ఆ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరిగింది ఆ రోజు జరిగిన దౌర్జన్యాలు ఆ రోజు జరిగిన విధానం అందరూ చూశారు అది ఒక అంశం దానిపైన ఎస్సీసీ గారు ఈ అరాచకాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశారు అది ఒక పార్టీ అయితే రెండో అంశం ఈ సంవత్సర కాలంలో ప్రజల మనసుల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఆ రోజు పోటీ మనకెందుకులే అనుకున్నాడు ఈ రోజు పోటీ చేద్దాం అనుకోవచ్చు ఆ రోజు నామినేషన్ వేసిన వాడు ఈ రోజు చచ్చిపోయి ఉండొచ్చు లేకపోతే మనసు మార్చుకొని నేను ఉండదలుచుకోలేదు అనుకోవచ్చు కాబట్టి సంవత్సరం నాటి నామినేషన్ ప్రాతిపదిక ఎన్నికలకు వెళ్తాం అనేటువంటిది ఒక అంటే ఆలోచన అనేటువంటిది సరైనది కాదు ఖచ్చితంగా కూడా ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాలి ఎందుకంటే ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఒక కోరిక ఒక కాంక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రెస్ నోటిఫికేషన్ తోటే వెళ్ళాలి అనేటువంటిది మేము భావిస్తాం రైట్ సార్ ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఆంజనేయ రెడ్డి గారు ఏంటి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి పరిషత్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వర్షన్ ఏంటి మీరు గతంలోనే చెప్పారు చాలా అక్రమాలు జరిగాయి రద్దు చేయాలి అని అసలు ఇప్పుడు